फ्रेंड्स ऑल ऑफ यू गुड आफ्टरनून हैप्पी संडे ऑल ऑफ यू ఈరోజైతే మీకు ఒక రెసిపీ చూపిస్తాను కబాబ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో హాఫ్ కేజీ తీసుకున్నాం మేము బాగా త్రీ టైమ్స్ టూ టైమ్స్ కడుక్కొని స్మైలీ ఒకసారి చికెన్ కడుగుతాం చూడండి గలీజ్ అంతా తీసేస్తుంది అయితే చికెన్ అయితే కడుగుతాను చూడండి త్రీ టూ టైమ్స్ కడుక్కోవాలి బాగా నీట్గా కావాల్సిన పదార్థాలు చూడండి కారం పొడి ఆయిల్ సాల్ట్ ఒకటి నిమ్మకాయ త్రీ ఆర్ ఫోర్ పచ్చిమిరపకాయలు పుదీనా అది కొత్తిమీర కరివేపాకు చికెన్ కార్న్ ఫ్లేవరు చికెన్ కబాబ్ పౌడరు చేసుకునే విధానం చూద్దాం పచ్చిమిరపకాయలు అయితే కోసుకుంటున్నాం స్వామి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర కట్ చేసుకుంటున్నా చిన్న చిన్న కట్ చేసుకోవాలి కరివేపాకు అయితే కట్ చేసుకుంటున్నా చిన్న చిన్నగా ఇప్పుడైతే కార్న్ ఫ్లేవర్ వేసుకోవాలా కబాబ్ చేస్తాను తర్వాత కొద్దిగా మైదా పిండి వేసుకోవాలి హాఫ్ స్పూన్ అయితే కారం వేసుకుందాం మీకు ఇంకా కారం కావాలంటే టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ వేసుకోవచ్చు ఇప్పుడు మనకి తగినంత సాల్ట్ ఇంకా కబాబ్ పౌడర్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటున్నాం కొద్దిగా తర్వాత కలుపుకోవాలి మనము వేసుకున్న తర్వాత ఓన్లీ జోన్ ఒకటే వేసుకోవాలి ఎగ్ జోను కొద్దిగా నిమ్మకాయ రసం వేసుకోవాలా టూ స్పూన్స్ మనకెంత ఇప్పుడైతే ఇంకా నీటికి బాగా కలుపుకోవాలి తర్వాత లాస్ట్లో పుదీనా వేసుకొని ఇంకొకసారి కలుపుకొని ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెట్టుకొని మనకి తగినంత ఆయిల్ వేసుకోవాలి అయితే వేసుకుంటున్నాం చూడండి ఇప్పుడైతే చూడండి కబాబ్ వేసుకుంటున్నాం రెడీ అయినాక చూద్దాం ఎలా ఉంటుందో కబాబ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూద్దాం
ఎలా ఉందో కామెంట్ చేయండి. తర్వాత అయితే వీడియో అయిపోయింది ఫ్రెండ్స్. కబాబ్ అయితే సూపర్ ఉంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అనంతపూర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉదయ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.